దారి వెనక రండబ్బా మీరు. వాడు వస్తున్నాడు, మేము తిప్పినాం, యూటర్న్ చేస్తాం, మేము యూటర్న్ చేస్తాం, పిఎస్లో పోతాం మేము చక్కగా. అయ్యా మీరు రారి, మేము పిఎస్లో పోతాం, మీరు చక్కగా రారు, పిఎస్ కార్డుకి రారి. వెళ్తాడ పిఎస్, నువ్వు వాడు దాటుతున్నావు, వెళ్తాడ పిఎస్ కార్డు దాటుతున్నావు. రండి బాబు, మన అందరం పోదాం ఒకటి సార్. ఎస్ కూడా మీరు మా మీదకి వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్ మీరు. కూర్చున్నాం లోన మరి ఘోరం చేస్తున్నారు మీరు. సార్ పోలీసు సార్ మీరు ఆపాలి సార్, పోలీసులు ఆపాలి మీరు. మరి స్టేషన్ లా, మరి స్టేషన్ లే సార్, ఎంత భయంకరంగా. పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగా తీయండి. మీరెందుకు తీస్తున్నారు వీడియో? మాదా తెలుగు స్క్రైబ్, తెలుగు స్క్రైబ్ మిర్రర్ మిర్రర్ ఏది న్యూస్ ఉందా, పేపర్ ఉందా, పేపర్ ఉందా? మా చాలా, మీకు ఏ పేపర్ కావాలి? ఇంత గంత ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్నే పిఎస్ ఇంత దారుణమా సార్? ఎన్ని పైసలు కావాలి? ఎందుకు తీయండి సార్, నన్న తీయండి, తీయండి సార్, తీయండి, తీయండి, తీయండి సార్, నేను భయపడను, తీయండి. ఏదో ప్రూఫ్ చేస్తాం, అది మీరు ఇలా దారుణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్? సార్ ఉండనే సార్, మీరు అందరు ఉన్నారు మా మీదకి వస్తున్నారు సార్. రేవంత్రెడ్డి గారు, మేము కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం మేము. నిజంగా రుణమాఫీ జరిగితే జరిగిన వాళ్ళు జరిగిందని చెప్తారు, జరగని వాళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? మా మీద అటాక్ చేసిర్రు అక్కడ. మేము పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తూ ఉంటే రెండు బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి. మధ్యలో వెళ్దండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా, పోలీస్ స్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు. మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, మీ ఆడబిడ్డని, మీ ఇంట్లో నీ బిడ్డని, నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు, పోలీస్ స్టేషన్లు వేసిరు, జైలు వేసిరు అన్నారు కదా,
మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా, మేమిద్దరం కూడా మీ బిడ్డ ఏజున్న ఆడబిడ్డలమే కదా. ఆడబిడ్డలకి ఇదా మీరు ఇచ్చేది, మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూడు, బయట ఆడబిడ్డలకు ఒక రూడా. మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా, మీరు రాష్ట్రానికి సీఎం కదా. ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీద ఉంది కదా. ఆడపిల్లల మీద హైదరాబాద్ లోనామో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి, తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తాము. ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తామనా? మీ బిడ్డకు ఒక రూడు, వేరే ఆడబిడ్డలకు ఒక రూడా. మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే కదా. నీ బిడ్డని, నీ బిడ్డ పెళ్ళిన రోజు నీ మా బిడ్డ పెళ్లిని ఉంచుకొని మేము స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చి మమ్మల్ని అన్నారు కదా. మరి మేము ఆడబిడ్డలకు కాదా? మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? ఇవాళ రక్షణ కోసం రోడ్ల మీద బయటకు మేము హైదరాబాద్కి వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మా మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి